మహేశ్వరం మండలంలో మంత్రి సబితేంద్రారెడ్డి కళ్యాణలక్ష్మి స్వాతి ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 72 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంటిదని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరోక్షారి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇదే కాకుండా ఇంతకుముందు సునీత మాట్లాడుతూ చెప్పింది, ఆడబిడ్డ ప్రెగ్నెంట్ అయినప్పటికీ డెలివరీ అయ్యేదాకా అంటే ఆరోగ్య లక్ష్మి అని హాస్పిటల్ తీసుకుపోవడం కానీ మీరు ఎంతమంది వాడుకుంటుందో తెలియదు నాకు. సాధారణంగా ఏముంటుందంటే పేద కుటుంబాలలో, పేద కుటుంబమే కాదు భారతదేశంలో మహిళ పాత్ర ఏముంటుందంటే వంట చేస్తుంది, మంచి మంచి వంటలు చేస్తాము, అందరికీ పెడతాం భోజనాలు, అందరికీ పిల్లలకి, భర్తకు, మామకు, అత్తకు, బావ, అమ్మకి, మద్దలు ఎవరైనా అందరికి పెట్టేస్తాం. అందరూ భోజనం చేసిన తర్వాత ఇంట్లో పనులు ఉంటే వాళ్ళ కూడా ఇంత పెడతాం తినురా నాయన, లాస్ట్కి ఇంట్లో కుక్క ఉంటే కుక్క కూడా ఇంత పెడతాం, మిగులుతేనే ఆడ ఆ మహిళ తింటుంది, లేకపోతే ఉపవాసంలో ఒక గ్లాస్ నీళ్ళగా పడుకుంటుంది, లేదంటే నాకు ఆకలి లేదని చెప్తుంది, లేదంటే సగం సగం కొంచెం అన్నం ఉంటే